Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chikkulo Chandrababu Nemmagadda High Court Kelaka Adeshalu. Telugudesam Party Adhineta Chandrababu Naidu Chikkulo Paddaru. రాష్ట్రంలో గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మానిఫెస్టో వ్యవహారం ఆయనను న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టింది. పంచాయతీ ఎన్నికల నిబంధనలు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మానిఫెస్టోను విడుదల చేయడం పట్ల ఏపీ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేయనుంది. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు కూడా నోటీసులు అందనున్నాయి. నిజానికి పంచాయతీ ఎన్నికల్ని పార్టీ గుర్తురహితంగా నిర్వహిస్తారు. గ్రామాల్లో రాజకీయపరమైన కక్షలు ఏర్పడకుండా ఉండడానికి పార్టీ రహితంగా ఎన్నికల ప్రక్రియను చేపడతారు. ఫలానా వర్గం ఫలానా పార్టీకి చెందిన వారిగా ముద్రపడితే ప్రత్యర్థులు దాడులు చేసే ప్రమాదాన్ని నిలవరించడానికే ఈ ఏర్పాటు. దీనికి భిన్నంగా చంద్రబాబు ఏకంగా మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇలా మేనిఫెస్టోని విడుదల చేయడం అనేది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీని పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిలో ప్రతివాదులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్లను చేర్చారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదోపవాదాలను ఆలకించింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు చంద్రబాబు సహా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీనిపై విచారణను మార్చి నెల 31వ తేదీకి వాయిదా వేసింది.